ఫ్రెండ్స్, మనం ఇంటి బయట గార్డెన్లో హాయిగా కూర్చుని రిలాక్స్ అవుతున్నప్పుడు కొంతమందికి ఒక ఆలోచన వచ్చింటుంది. మనం కూర్చున్న ఈ ప్లేస్లో కింద అంటే భూమి లోపల ఏదైనా నిధి కానీ డబ్బు కానీ ఉందేమో, పూర్వీకులు ఎవరైనా దాచిపెట్టారేమో, అది మనకు దొరికితే బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరున్న ప్రదేశంలో కింద భూమి లోపల నిధో డబ్బో దాచిపెట్టిండొచ్చు, మనకు తెలియదు కదా. ఒకవేళ ఉండొచ్చేమో. అయితే ఇప్పుడు కొన్ని ఇళ్ల గురించి తెలుసుకుందాం. వారి ఇళ్లల్లో మరియు వారి గార్డెన్స్లో డబ్బుల నుంచి అనేక వస్తువులు అంటే బాంబులు సైతం దొరికాయి. ఆ విషయాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ముందు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. కర్స్డ్ క్యాష్. ఇల్లినాయిస్లో 2011లో వేన్ సబాజ్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో పెరిగినటువంటి క్యాలీఫ్లవర్ని కోయడానికి వెళ్లిన సమయంలో ఆ క్యాలీఫ్లవర్ ఉన్న పొలంలో ఏదో పచ్చ పచ్చగా కనిపించింది. ఇంతకీ అది క్యాలీఫ్లవర్ ఆకో లేదా క్యాలీఫ్లవరో కాదు, అది పచ్చగా ఉన్నటువంటి ఒక నైలన్ బ్యాగ్. ఆ బ్యాగ్ లో $1.5 లక్షల డబ్బు ఉంది. అయితే ఆ పొలంలో ఇంత డబ్బు ఎలా వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. అతను మాత్రం ఒక సరైన నిర్ణయం తీసుకున్నాడు. తిన్నగా ఆ డబ్బును తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఈ డబ్బుని 2012 వరకు కూడా ఎవరు క్లెయిమ్ చేసుకోకపోతే గనుక తప్పకుండా ఆ డబ్బు నీకే చెందుతుంది అని చెప్పారు. అయితే కొన్నాళ్ల తర్వాత సబాజ్ ఇంటి పక్కన ఉండేటువంటి ఒక ముసలావిడ ఆ డబ్బు తనది అని సబాజ్ ని అడిగింది. అప్పుడు సబాజ్ ఆ డబ్బుని ఎందుకు ఈ పొలంలో పడేశావు అని అడగ్గా, ఆ డబ్బు శాపగ్రస్తమైన డబ్బు కాబట్టి నేను ఇక్కడ పడేశాను అని చెప్పింది. అయితే ఇప్పుడు నా డబ్బు నాకిచ్చేయి అని అడిగింది. పోలీసు వారు కూడా ఆ డబ్బుని ఆమెకు ఇవ్వాలి అని నిర్ణయానికి వచ్చారు. కానీ ఆ డబ్బుని ఆమెకు అందించేలోపే 2 రోజుల సమయం ఉంది అనగా ఆమె చనిపోవటం జరిగింది. అయితే ఆమె డబ్బుని ఆమె పిల్లలకు అందించాలి అని అనుకున్నారు. కానీ ఆ డబ్బులో 10% సబాజ్కి కూడా చెందాలి అని కోర్టు ఆర్డర్ వేసింది. అయితే ఆ డబ్బులో 10% సబాజ్కి కూడా చెందాలి అని కోర్టు ఆర్డర్ జారీ చేసిన వెంటనే ఆ డబ్బుని సబాజ్కి అందించారు. సబాజ్కి అందిన 10 రోజులకు సబాజ్ కూడా మృతి చెందాడు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఆ డబ్బు శాపగ్రస్తమై ఉన్నట్టుంది. రోమన్ విల్లా. ఇంగ్లాండ్లో నివసించేటువంటి ల్యూక్ ఇర్విన్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే రాత్రిపూట కూడా తన పిల్లలు పెరట్లో చక్కగా ఆడుకోవడానికి వీలుగా వైరింగ్ చేసి అక్కడ లైట్స్ పెట్టాలి అని అనుకున్నాడు. దానికోసం ఆ పెరట్లో మట్టిని కొద్దిగా తొలగించగా అతనికి ఇది కనిపించింది. వాటిని ఫోటో తీసి వెంటనే పురావస్తు శాఖ విభాగానికి పంపించాడు. పురావస్తు శాఖ వారు పొద్దున్నే అక్కడికి చేరుకున్నారు. అయితే వారు ఏం చెప్పారంటే, ల్యూక్ యొక్క ఇంటి కింద ఓ పెద్ద విల్లా ఉందట, ఆ విల్లా రోమన్స్ కాలం నాటి ఓ పెద్ద విల్లా అని చెప్పారు. మరియు ఇంగ్లాండ్లో జరిగిన డిస్కవరీస్లో అతిపెద్ద డిస్కవరీ ఇదే అని అంటారు. మరియు ఈ విల్లాను 2000 సంవత్సరాల క్రితం నిర్మించారు అని తెలియజేశారు. పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ విలువైన మెటల్తో తయారు చేసినటువంటి పాత్రలు, జంతువుల యొక్క అవశేషాలు మరియు బంగారు నాణేలు కనిపెట్టారు. వీటి ద్వారా పురావస్తు శాస్త్రవేత్తలు వేసిన అంచనా ఏమిటంటే, ఈ విల్లాను నిర్మించిన వ్యక్తి అంటే ఆ విల్లాలో ఉన్న వ్యక్తి చాలా ధనవంతుడని వాళ్ళు చెప్పారు. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. మనం కష్టపడి సంపాదించిన డబ్బుని కోల్పోవచ్చు. న్యూ ఇన్వెస్టర్ బ్రోకరేజ్ ఆదా చేయడం కంటే లాభం సంపాదించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. కొత్త ఇన్వెస్టర్కి ఎప్పుడు ఏది కొనాలి, పెట్టుబడి కోసం ఏ హ్యాండ్ హోల్డింగ్ అవసరం కోసం అమ్మాలో తెలియదు. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే మీకు డీమెట్ అకౌంట్ ఉండాలి. దానికోసం ఇండియాలోనే టాప్ బ్రోకరేజ్ కంపెనీలో ఒకటైన మోతిలాల్ ఒస్వాల్ వద్ద ఫ్రీ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మోతిలాల్ ఒస్వాల్ 0 అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్తో 30 సంవత్సరాలుగా 40 లక్షలకు పైగా కస్టమర్లతో విశ్వసనీయ బ్రాండ్గా పనిచేస్తున్నారు. మోతిలాల్ ఒస్వాల్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, వారికి పర్సనల్ స్టాక్ అడ్వైజర్ ఉన్నారు. ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎంతలో అమ్మాలి లాంటి అప్డేట్స్, డైలీ, వీక్లీ, మంత్లీ ఇన్డెప్త్ రిపోర్ట్స్, 230కి పైగా కంపెనీల 30,000కు పైగా రిపోర్ట్స్ వారు మీతో పంచుకుంటారు. ఈ కంపెనీతో మీకు 3,000 రూపీస్ డిస్కౌంట్ అండ్ కూపన్స్, 1,000 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. మీరు ట్రేడింగ్ చేయడానికి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ ఇది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్ వంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ డీమ్యాట్ అకౌంట్ని ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. $10 మిలియన్.
నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. అంటే మనకు కూడా కొంచెం డబ్బు దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఈ ఆలోచన ఎవరికైనా వస్తుంది. కేవలం ఆలోచన వస్తే సరిపోదు కదా, అది నిజం అవ్వాలి. అయితే ఓ కొత్త ఇంటిలో ఉండేటువంటి ఓ జంటకు ఆ విషయం నిజమైంది. అదేమిటంటే వారు ఓ రోజు తమ పెరట్లో తమ పెంపుడు కుక్కని తీసుకుని వాకింగ్ కి వెళ్తున్న సందర్భంలో ఆ గార్డెన్ లో వాళ్ళ కుక్క పాస్ కి వెళ్ళడానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకుంది. అది తన పని అది చేసుకుంటూ ఉంది. అయితే వారికి ఆ ప్రదేశంలో తుప్పు పట్టిన ఒక ఇనుపరేకు డబ్బా భూమి లోపల కనిపించింది. అయితే వారు ఆ రేకు డబ్బాని తీసి చూడగా అందులో కొన్ని నాణేలు కనిపించాయి. అవి ఎవరో ఆ డబ్బాలో దాచిపెట్టినట్లుగా చక్కగా వరుస క్రమంలో పేర్చి ఉన్నట్లు కనిపించాయి. ఇది 2011లో జరిగింది. వారు ఆ డబ్బాను ఇంటికి తీసుకెళ్లి ఆ బంగారు నాణేలను ప్రతి ఒక్క దాన్ని చక్కగా శుభ్రం చేసి చూడగా ప్రతి ఒక్క నాణ్యం పైన కూడా ఒకటే రాసి ఉంది. అదేమిటంటే 1890 అని. అయితే ఆ రేకు డబ్బా దొరికిన ప్రదేశంలో చుట్టుపక్కల వెతకగా మరో 8 దొరికాయి. ఈ మొత్తం బాక్సెస్ లో ఉన్న బంగారం యొక్క విలువ $27,000. కానీ అవి చాలా పురాతనమైనవి కాబట్టి వాటి యొక్క విలువ $10 మిలియన్ల విలువ అని చెప్తున్నారు. ఫ్లోరిడాలో ఉన్న ఓర్లాండో అనే సిటీలో ఒక ప్లేస్లో ప్రజలకు ఇళ్లను నిర్మించాలి అని అనుకున్నారు. అయితే వాళ్ళు ఒక విషయాన్ని మర్చిపోయారు. ఇండ్లు కట్టాలి అని అనుకున్న ఆ ప్రదేశం వరల్డ్ వార్ 2లో బాంబింగ్ రేంజ్ గా ఉండింది అన్న సంగతే వాళ్ళు మర్చిపోయారు. ఇక అక్కడ ఇండ్లను కట్టేశారు. ఇక అక్కడ ఉండేటువంటి ఇళ్లలో నివసించేటువంటి యజమానులకు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట బాంబ్స్ దొరుకుతూనే ఉన్నాయి. అయితే అక్కడ ఇల్లు నిర్మించి ఇచ్చిన తర్వాత ఆ ఇంటి యజమానుల్లో 300కు పైగా మంది బాంబ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఆ బాంబ్స్ అన్ని కూడా వాళ్ళ ఇంటి పరిసరాల్లో దొరికినవే. దాని తర్వాత ఆర్మీ వారు ఆ ప్రదేశం అంతటినీ కూడా సెర్చ్ చేయటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఎన్నో బాంబులు ఆ ప్రదేశంలో దొరికాయి. అలాగే ఇంకా మరెన్నో బాంబులు ఆ ప్రదేశంలో ఉండొచ్చు. ఎవరికి తెలుసు అవి ఎప్పుడు బయటపడతాయో? గోల్డ్. కాలిఫోర్నియాలో ఎన్నో సందర్భాల్లో ఇక్కడ నివసించే వారికి బంగారం దొరుకుతూనే ఉంది. అయితే 2011లో ఒక వ్యక్తి తన యొక్క గార్డెన్ లో మెటల్ డిటెక్టర్ తో చెక్ చేస్తూ ఉండగా 3 కేజీల బరువు ఉండే బంగారం దొరికింది. తర్వాత ఇంత పెద్ద బంగారపు ముక్కని $460,000 అమ్మటం జరిగింది. అయితే ఆ వ్యక్తి తన యొక్క గుర్తింపుని బయటికి చెప్పాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి తన ఇంటి పెరట్లో తవ్వకాలు జరుపుతారేమో అని. స్కెలిటన్. ఇప్పుడు చెప్పిన వారందరూ కూడా చాలా లక్కీ. కొందరికి డబ్బు దొరికితే ఇంకొందరికి బంగారం దొరుకుతూ ఉంది. అయితే నేను ఇప్పుడు ఒక జంట గురించి చెప్తా. వీరి పేరు క్యాన్ఫోర్డ్ అండ్ నికోల్. ఈ జంటకు ఓ వింత వస్తువు దొరికింది. ఓసారి వీళ్ళు తమ గార్డెన్ లో తవ్వుతూ ఉండగా వారికి కొన్ని ఎముకలు దొరికాయి. అయితే అది ఏదో జంతువు యొక్క ఎముకలు అని అనుకుని దానిపైన ధ్యాస చూపించలేదు. కానీ నికోల్ మాత్రం పూర్తిగా ఎముకలన్నిటినీ కూడా బయటికి తీయగా అక్కడ వాళ్లకు ఒక మహిళ అస్థిపంజరం దొరికింది. అది 4,000 సంవత్సరాల క్రితం పాతి పెట్టినటువంటి ఒక ఆడావిడ శరీరం. ఆ తర్వాత పోలీసుల వారు వచ్చి ఆ గార్డెన్ ను సీజ్ చేసేశారు. ఎందుకంటే పురావస్తు శాఖ వారు వచ్చి అక్కడ మరింత తవ్వకాలు జరిపితే మరిన్ని పురాతన వస్తువులు బయటికి తీయవచ్చు అని. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే నికోల్ యొక్క ఇంటి చుట్టూ పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపినప్పటికీ కూడా ఏమీ దొరకలేదు. కానీ నికోల్ కి మాత్రం ఆ గోతులనంతా పూడ్చిపెట్టడానికి తన సొంత డబ్బు ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. ఫెరారి. ఫ్రెండ్స్, 1978లో లాస్ ఏంజల్స్లో ఇద్దరు పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఉండగా ఆ సమయంలో వారికి భూమిలో ఏదో వస్తువు చేతికి తగిలింది. వెంటనే ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. తర్వాత ఆ ప్రదేశాన్ని సరిగా తవ్వి పరీక్షిస్తే అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే అది ఏదో వస్తువు కాదు, అది ఒక ఫెరారీ కార్. దాన్ని చూడగానే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇక అందరిలోనూ ఒకే ప్రశ్న, అసలు ఈ ఫెరారీ కార్ ఇక్కడికి ఎలా వచ్చింది అని, మరియు ఈ కార్ని ఇక్కడ పెట్టింది ఎవరు అని. ఆ విషయం గురించి ఇప్పుడు చెప్తా వినండి. 1974లో రొసాండో క్రజ్ అనే వ్యక్తి ఈ కార్ని తన భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి కొన్నాడు. కానీ ఈ కార్ కొన్న 2 నెలల తర్వాత వారు షికారుకి బయటికి వెళ్ళగా కార్ దొంగిలించబడింది. ఆ తర్వాత ఆ కార్ గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. కానీ 4 ఏళ్ల తర్వాత 1974లో మిస్ అయిన ఆ కార్ 1978లో భూమి లోపల దాచబడి ఇలా దొరికింది. కానీ ఫ్రెండ్స్, ఈ కార్ ఇక్కడికి ఎలా చేరింది, ఈ కార్ను ఇక్కడ దాచింది ఎవరు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఈ విధంగా మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి విలువైన వస్తువులు కనుక దొరికింటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో తెలపండి.
ఫ్రెండ్స్, అలాగే నాదో చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు నా బిఎంసీ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. దాంతో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరే ఫస్ట్ చూడొచ్చు.